నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలోకి వరద నీరు కొనసాగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 10 రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి వరద నీరు ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. ఆగస్టు నెలలో 6.5 టీఎంసీల డెడ్ స్టోరేజ్లో ఉన్న నీటి నిల్వ అక్టోబర్ మొదటి వారానికి 24 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన చెన్నూరు, ఆదినిమ్మాయపల్లి, రాజోలు వద్ద 30,000 నుంచి 10,000 క్యూసెక్ల వరద నీరు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలోకి వరద నీరు కొనసాగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 10 రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఆగస్టు నెలలో 6.5 టీఎంసీల డెడ్ స్టోరేజ్లో ఉన్న నీటి నిల్వ అక్టోబర్ మొదటి వారానికి 24 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన చెన్నూరు, ఆదినిమ్మాయిపల్లి, రాజోలు వద్ద 30,000 నుంచి 10,000 క్యూసెక్ల వరద నీరు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలోకి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన చెన్నూరు, ఆదినిమ్మాయపల్లి, రాజోలు వద్ద 30,000 నుంచి 10,000 క్యూసెక్ల వరద నీరు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. గత 10 రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఆగస్టు నెలలో 6.5 టీఎంసీల డెడ్ స్టోరేజ్లో ఉన్న నీటి నిల్వ అక్టోబర్ మొదటి వారానికి 24 టీఎంసీలకు చేరుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి, ఇటు సోమశిల ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగినట్లుగా తెలుస్తోంది, అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ రఘు. ఇటు సోమశిల జలాశయం అంటే ఇటు నెల్లూరు జిల్లా వాసులకు ఇటు దాహార్తికి కావచ్చు లేకపోతే పంటలకు కావచ్చు వరాలను కురిపించేటటువంటి సోమశిల జలాశయంలో నీరు లేక ఇప్పటి వరకు కూడా ఖరీఫ్ కూడా దూరమైన పరిస్థితి నెల్లూరు జిల్లాలో చూసాం. అయితే ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు వరద నీరు కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ సోమశిల జలాశయానికి చేరుకుంటుంది. దాదాపుగా డెడ్ స్టోరేజీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో జిల్లాలో నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతాంగం అంతా కూడా ఇవాళ 24 టీఎంసీలకి నీరు చేరుకోవడంతో దాదాపుగా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే ఖరీఫ్ పంటలు నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ అది వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే వరి సాగులో కీలకమైనటువంటి నెల్లూరు జిల్లాలో దాదాపుగా పంటలు కూడా పండించుకోలేనటువంటి స్థితికి ఇటీవల కాలంలో చేరుకుంది. అయితే ప్రస్తుతం 24 టీఎంసీల వరద నీరు కూడా ఇటు చేరుకోవడంతో దాదాపుగా రైతాంగం అంతా కూడా ఆశలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంతవరకు సోమశిల జలాశయంలో నుంచి దిగువ ప్రాంతాలకి ఇక్కడ కూడా ఇంతవరకు అయితే నీరు అయితే విడుదల చేయలేనటువంటి పరిస్థితి. అయితే డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇన్ఫ్లో పూర్తిగా కూడా పెరుగుతుండడంతో ఇటు సోమశిలకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే దీనికి సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా అప్పటికే సమావేశమయ్యే ఆలోచనలు కూడా ప్రస్తుతం ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి వరి సాగుకు, పంటలకు ఎలాగ నీరు అందించాలి, అలాగే జిల్లాలో తాగునీటికి ఎంతవరకు నీరు అందించాలనే అంశంపైన కూడా త్వరలోనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి.